బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద స్థలంలోనే నలుగురు మృతి చెందారు. అయితే కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారును వెనుక నుంచి లారీ ఢీకొంటే ముందు భాగం నుజ్జునుజ్జు కావడం పైన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు ముందు వెళ్ళి డివైడర్ని ఢీకొన్న తర్వాత లారీ వచ్చి ఢీకొందా, ఏం జరిగింది అనే విషయం పైన కొంత అనుమానం వ్యక్తమవుతోంది. అయితే మృతులంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు. గాయపడ్డ మహిళను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపులపాడు మండలం కోడూరుపాడు దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కారు పార్ట్స్ ఊడిపోయిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కారు లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎలా జరిగింది ఈ ప్రమాదం? డివైడర్ ఎక్కేసిన పరిస్థితి, డివైడర్ ఎక్కి అవతల వైపు రోడ్డు వైపుకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అటువైపు నుంచి వస్తున్నటువంటి ఒక టిప్పర్ లారీ బలంగా కారుని ఢీకొట్టడంతో పూర్తిగా అయితే కారు ధ్వంసమైన పరిస్థితి. కారు ముందు భాగం కూర్చున్న డ్రైవింగ్ చేస్తున్నటువంటి భర్త, అదేవిధంగా ముందు సీట్లో భార్య, మిగతా ఇద్దరు పిల్లలు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వెనక సీట్లో కూర్చున్నటువంటి మరో మహిళ ప్రస్తుతం వేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి సమాచారం సంబంధించి ఈ తమిళనాడు వాసులుగా గుర్తించారు, కానీ ఎక్కడి వారు పూర్తి సమాచారం ఇంకా కూడా తెలియాల్సి ఉంది. ప్రమాద దాడి తాగిడి మనం చూస్తే కనుక కారు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ముఖ్యంగా ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిపోయిన పరిస్థితి. ముందు సీట్ లో కూర్చున్నటువంటి భర్త భార్య ఇద్దరు కూడా అక్కడే కారు సీట్లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి. వాళ్ళ తీరాన్ని కూడా పోలీసులు చాలాసేపు శ్రమించాల్సిన పరిస్థితి. మరోవైపు పిల్లలిద్దరు కూడా రోడ్డు పైన విగతి జీవులుగా పడినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అత్యంత ఘోరమైన యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఇదే ప్రాంతంలో బాపులపాడు ప్రాంతంలో హైవే మీద చాలా దుర్ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హాస్పిటల్ ఉన్నటువంటి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకైతే సమాచారాన్ని చేరవేస్తున్నారు. రోహిత్, ఏదేమైనా ప్రస్తుతం ఈ బాపులపాడులో జరిగిన దుర్ఘటనకు సంబంధించి మొత్తం నలుగురు అక్కడికక్కడ మృతి చెందగా ఒకళ్ళు అయితే గాయపడ్డారు. ప్రస్తుతం వారి మృతదేహాలకు అయితే పోస్ట్ మార్టం నిర్వహించి స్వస్థలకు పంపించే ఏర్పాట్లు కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. అయితే డ్రైవర్ అంటే డ్రైవింగ్ చేస్తున్నటువంటి భర్త ఈ నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే ఏం జరిగింది అనేది ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత స్పీడ్ ఓవర్ స్పీడ్ కారణంగానే డివైడర్ ఎక్కి అవతల వైపుకి వెళ్ళిందా ఏంటో దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో వెహికల్ ఏమన్నా గుద్దడం వల్ల ఆ వెహికల్ డివైడర్ మీదకి వెళ్ళిందనే కోడలు కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు వెళ్ళించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఆ నాలుగు మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తి చేసి స్వస్థలాలు పంపించి ఏర్పాట్లు చేస్తున్నారు. రోహిత్, రైట్. రాజేష్, గన్నవరంలో విజయవాడ దగ్గర గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై కారు లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. అయితే కారు అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారును నడుపుతున్న వ్యక్తి డివైడర్ను ఢీకొట్టి అటువైపు రోడ్డుపై పడడంతో అటువైపుగా వెళ్తున్న లారీ కారును ఢీకొంది. ప్రమాదం మరింత తీవ్రమైంది లారీ ఢీకొనడంతో. అయితే కారును అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అతివేగంతో పాటు నిద్రమత్తులో డివైడర్ను ఢీకొని డివైడర్ను ఎక్కి డివైడర్ అవతల వైపు రోడ్లో పడింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.